నాటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 502వ వినిపించే కథ VK502 శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ గారి కథ తోకా సిండ్రోమ్. రచయిత్రి శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ పూనకాలు లోడింగ్ VK459గా వినిపించాను కదా. వారి ఈనాటి కథ తోకా సిండ్రోమ్ స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన హాస్య కథల పోటీలో 10,000 రూపాయల బహుమతి పొందిన కథ. ఈ కథ 2023 ఆగస్టు 11 నాటి స్వాతి వారపత్రికలో ప్రచురించబడింది. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. సుధాకర్ పొద్దున్నే లేవగానే అసంకల్పితంగా దిండు కిందకు చెయ్యి పోనిచ్చి దేనికోసమో తడిమాడు. ఆగండి, ఎదురు కొళ్ళలోనే పావు కోళ్ళు తొడిగినట్టు ఏమిటా తొందర, అప్పుడే మర్చిపోయారా, చెయ్యి తీయండి, తీస్తారా లేదా, ఒక్కరు పరిచింది కోమలి. తేలు కుట్టినంత స్పీడ్గా దిండు కింద నుంచి చెయ్యి లాక్కున్నాడు సుధాకర్. భార్య అరుపుకు నిద్రమత్తు కాస్త పూర్తిగా వదిలిపోయింది. చేసేది లేక గోడల వంక గడియారం వంక చూస్తూ కూర్చున్నాడు. చూడగా చూడగా ఆ గది గోడలు కొత్తగా కనిపించాయి. ఇదేమిటి కోమలి, మన బెడ్రూమ్కి లేత పసుపు రంగు పెయింట్ ఉండాలేమో కదా, తెల్లగా పాలిపోయినట్టు కనపడుతున్నాయే, చిన్న బీటలు కూడా వచ్చాయి, మళ్ళీ రంగులంటే చాలా అవుతుంది, పైసలు ఎవరికి పుసుక్కుని రాలవు అన్నాడు తలని 3D యాంగిల్లో తిప్పి చూస్తూ. మీ మొహం పుష్కరాల కళ్ళో సరిగ్గా చూడండి, ఇది మనిల్లు కాదు, మా చెల్లి వాళ్ళిల్లు, మనం ఇక్కడికి నిన్న వచ్చిన సంగతి కూడా గుర్తులేదా, కయ్యమంది కోమలి. ఓ అదో సంగతి, ఇక్కడికి పెళ్ళికని వచ్చాం కదా, ఆ మాత్రం గుర్తులేదనుకున్నావా అన్నాడు సమర్థించుకుంటూ. మీ జ్ఞాపక శక్తి గంగలో మునికయ్యా, మనం వచ్చింది గంగా పుష్కరాలకి, ఇది వారణాసి, పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామని వచ్చాం అంది ఒత్తి పలుకుతూ. అది సంగతి, అందుకే అంతా కొత్త కొత్తగా ఉంది అన్నాడు. కొత్తగా కాదు, మీ వ్యవహారం చాలా చెత్తగా ఉంది, నిన్న వచ్చినప్పటి నుంచి మీరు ఫోన్ వదిలితే ఒట్టు, అందులో తల దూర్చి బయట ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు మీకు. మనం దిగాల్సిన స్టేషన్ వచ్చినా రైలు దిక్కకుండా ఫోన్లో తలదూర్చి కూర్చున్నారు. సామాన్ దింపి మిమ్మల్ని దింపుకుని ఇంటికి చేరేసరికి నా పని గోవిందా. రామ రామ, నా వల్ల కాదు మీతో వేగడం, అలా కోప్పడకు కోము. ఈరోజంతా ఫోన్ పక్కన పెట్టేస్తాను, కానీ నువ్వు నా పక్కనే ఉండాలి మరి అన్నాడు భార్యని బతిమలాడే ధోరణిలో. అక్క రెడీ అయ్యారా అంటూ వచ్చింది కోమలి చెల్లెలు ఆమని. ఇదిగో వచ్చేస్తున్నాం అని కాసేపట్లో రెడీ అయి వచ్చారు ఇద్దరు. ఆమని ఆమె భర్త రామ్మోహన్తో కలిసి ఐపీ సిగ్రా షాపింగ్ మాల్కి వెళ్లారు సుధాకర్ దంపతులు. కోమలి ఆ పెద్ద మాల్ని చూసి ఎంతో ఉత్సాహపడింది. అంతా తిరిగి చూసి తనకు కావలసినవి కొనుక్కుని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి నిలబడింది. డబ్బు ఇవ్వండి అని చెయ్యి పట్టింది కోమలి. నా దగ్గర క్యాష్ లేదుగా, అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ కదా అన్నాడు సుధాకర్. సరే అయితే ఇందా ఫోన్, బిల్ పే చేసేయండి. ఫోన్ సుధాకర్కి ఇచ్చింది. ఇంకేమన్నా కావాలంటే తీసుకో, అందుటికి కలిపి ఒకేసారి ఫోన్ పే చేసేస్తాను అన్నాడు. అద్గది, ఇప్పుడే వస్తా ఉండండి అంటూ షాపింగ్ మాల్లో క్షణంలో మాయమైంది. 1 గంట తర్వాత సామాన్తో ఉన్న ట్రాలీ తీసుకొచ్చి కౌంటర్ ముందు పెట్టింది కోమలి. మా ఆయనేది అడిగింది అక్కడ సిబ్బందిని. మీ ఆయన వారెవరు అన్నాడు వాళ్ళు. కళ్ళజోడు పెట్టుకుని
కళ్ళ కింద క్యారీ బ్యాగులతో ఉంటారు. ఇందాక నాతో వచ్చారే ఆయన. ఆయన ఇందాకే బిల్ చేసి వెళ్ళిపోయారుగా అన్నారు వాళ్ళు. ఆకులు కొయ్యబోతే మేకలు కరిసినట్టు మా సామాన్ మా దగ్గరే ఉంటాయని ఎవరు బిల్ పే చేసినట్టు అంది అటు ఇటు చూస్తూ. ఇంతలో, మేడం ఆయన్ని అపార్థం చేసుకోకండి అంది సన్నగా రివట్లా ఉన్న ఒక ఆమె వచ్చి. తెర వద్దంటే పక్కింటి దొడ్డు తలుపు బార్లా తెరిచిన బుజ్జమ్మల్లే ఉన్నావు. మా ఆయన్ని నేనేం చేసుకోవాలో నాకు తెలుసు కానీ తమరెవరు అంది ఎర్రబడిన ముక్కును ఎగబీల్స్తూ. మీ సారు నా బిల్ పే చేశారు మేడం, వద్దంటే వినిపించుకోలేదు. ఇంకేం కావాలో తీసుకో, మొహమాట పడుకు అన్నారు. కానీ నేను మీ ఇద్దరూ కలిసి రావడం చూశాను, అందుకే మీకు చెబుదామని ఆగాను. ఆదా సంగతి, సముద్ర పొడ్డుకి కొట్టుకుని వచ్చిన ముచ్చపుచ్చుప్పలాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. సారీ. ఏమిటండి ఆవిడ బిల్ పే చేశారట, ఎవరెవరో తేడా తెలియట్లేదా అంది. నేనేం చేయలేదు, అక్కడ బార్ కోడ్ ఉంటే ఊరికే స్కాన్ చేశాను అంతే. ఉబుసుపోని ఉడత ఉసిక్కాయ తిన్నట్టు ఊరికే స్కాన్ చేశారా? ఓ అబ్బో, ఇదేం పరధ్యానం, దవడలు నొక్కుకుంది కోమలి. మేడం, మీ బిల్లు నేను పే చేస్తాను, లెక్క సరిపోతుంది కదా అందావిడ. షాపింగ్ మాల్లోంచి బయటకు వచ్చి ఇంటికి పెడుతుంటే, ఇదండి మరిది గారు, ఈయన వరుస ఎంత మారుద్దామన్నా నా వల్ల కావట్లేదు. ఎప్పుడూ ఆ ఫోన్లోకి చూస్తూ అయోమయంగా ఉంటారు. ఆయన మార్చే ఉపాయం ఉంటే చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అంది కోమలి. చేతిలో ఫోను వదలని భర్త చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తూ, మీరేం బాధపడకండి వదిన గారు, నాకు తెలిసిన రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఈ ఫోన్ పిచ్చిగల నా మిత్రుడు ఒకడిని తీసుకువెళ్ళాను, అది అతి కొద్ది రోజుల్లోనే వాడిలో మార్పు వచ్చింది. ఇప్పుడు వాడు ఫోన్ చూస్తూనే వాక్కని వాంతి చేసుకుంటున్నాడు. అన్నయ్య గారిని అక్కడికి తీసుకెళ్తే సరే అని ధైర్యం చెప్పాడు. ఆ సెంటర్ నడిపేది తన స్నేహితుడేనని అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పాడు. ఆ మర్నాడు సుధాకర్ని అక్కడికి తీసుకువెళ్లారు ముగ్గురు. పేషెంట్ కాదు, పేషెంట్ తరఫు వాళ్ళు ముందుగా లోపల రండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్నాడు సెంటర్ హెడ్ దామోదరం. సుధాకర్ని బయట కూర్చోమని చెప్పి ఫోన్ చేతికెచ్చి లోపలికి వచ్చారు ముగ్గురు. చూడండి, ముందుగా ఒక దురలవాటు పోవాలంటే మరో అలవాటుని అంటగట్టాలి మనం, అప్పుడు పాతది పోయి కొత్తది వస్తుంది అని ఉపోద్ఘాతం లేకుండా పాయింట్కి వచ్చేశాడు కౌన్సిలింగ్ హెడ్ దామోదరం. గోళ్ళు లేకుండా గోక్కున్నట్టు ఉంది మీరు చెప్పేది, మరి దాన్ని ఎలా పోగొడతారే అంది కోమలి వంటి కనుబొమ్మని పైకి లేపుతూ. అదే మరి ట్విస్ట్, అది ఆయన అలవాటు చేసుకున్నది, ఇది మనం కట్టబెట్టింది. ఇది అట్టే కాలం నిలబడదులండి, మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అన్నాడు దామోదరం. ఇలా కాదు కానీ నా రిక్వైర్మెంట్ చెప్తాను వినండి. మా వారు ఫోన్ వదిలి పరిసరాలని పట్టించుకోవటం నాకు కావాలి. నన్ను తప్ప వేరే ఆడవాళ్ళని కన్నెత్తి చూడకూడదు, పన్నెత్తి పలకరించకూడదు. నాకు ఇంటి పనుల్లో సాయపడాలి, నా మనసరిగి నడుచుకోవాలి. అలా మార్చటం మీకు చేతనవుతుందా లేదా చెప్పండి, లేదంటే వేరే చోటుకు తీసుకుపోతాం కోమలి నిక్కచ్చిగా చెప్పేసి సీట్లోంచి లేవబోయింది. అమ్మమ్మా ఆగండి, ఇప్పుడే కదా సరిగ్గా చెప్పారు, ఆయన్ని 4 రోజులు ఇక్కడే వదిలేసి వెళ్ళండి, ఆయన్ని పూర్తిగా పరిశీలించి ఓ దారిలో పెట్టి మీకు అప్పగించే పూచి నాది, సరేనా అన్నాడు దామోదరం. కేసు ఎక్కడ చేజారిపోతుందోనని ఆదర్దాపడుతూ. అవును వదిన గారు, అంత నమ్మకంగా చెప్తున్నాడు కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నాడు రామ్మోహన్. అవునక్క, మా ఊరు వచ్చినందుకు బావగారు నీకు నచ్చే విధంగా మారితే ఆ క్రెడిట్ మాదే కదా అంది ఆమని. ఆ సెంటర్ గొప్పదనం గురించి, అక్కడికి వచ్చి మారిన వాళ్ల ఉదంతాల గురించి చెల్లెళ్ళు మరిది ఏకరువు పెట్టడంతో కోమలి సరే అని ఒప్పుకుంది. పసిబిడ్డలాంటి మా ఆయన్ని మీ చేతుల్లో పెట్టి పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ఫోన్ పిచ్చిలో పడి తిండి మాట కూడా గుర్తుండదు, మీరే గుర్తు చేసి తినిపిస్తారు కదూ అంది పిల్లాణ్ణి క్రచ్చిలో వెదిలి వెళ్తున్న తల్లిలా బాధపడుతూ. ఏం పర్వాలేదు, అంతా మేము చూసుకుంటాం, మీరెళ్ళి 4 రోజులకి రండి, అప్పుడు మీ కొత్త హబ్బీని తీసుకెళ్ళండి అని నాలుగు ఖర్చుకుని, అంటే కొత్తగా మారిన మీ హబ్బీని అన్నమాట అని వివరణ ఇచ్చాడు దామోదరం. భర్తని అక్కడ విడిచి ఇంటికి వెళ్ళింది కోమలి. నాలుగు రోజులు పోయాక చెల్లెలు మరిదితో కలిసి సెంటర్కి వచ్చింది. తీరా చూస్తే సేమ్ ప్లేస్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు సుధాకర్.
కోమలి కోపంగా లోపలికెళ్ళింది. బావిలో నీళ్లు లేవంటే ఊబిలో దిగమన్నట్టకడు. అట్టా ఉంది మీ నిర్వాకం. ఆయనలో మార్పేది? కొత్త హబ్బి అంటూ బోలుడు ఆశపెట్టారు. అదే మా ఆయనలో కొత్త మార్పు కొట్టొచ్చినట్టు వస్తుందని నమ్మకంగా చెప్పారు. ఏది మార్పు? అసలు ఆయన ఫోన్లో ఎలాంటి వీడియోలు చూస్తున్నారో ఏమిటో గమనించారా? 4 రోజులు ఆయన నా దగ్గర లేకపోతే నాకేం తోసలేదు. దామోదరంపై కోపంతో బుసలు కొట్టింది కోమలి. కంగారు పడకండి మేడం, ఆయన కూడా మిమ్మల్నే కలవరించారు. ఈ ఎడబాటు మీ మధ్య బంధాన్ని పెంచుతుంది. మీ వారికి వచ్చింది తోకా సిండ్రోమ్. నేను అన్నీ చెక్ చేశాను. ఫోన్లో అభ్యంతరకరమైనవి ఏవీ చూడట్లేదు. చాలా అరుదుగా దొరికే వీడియోలు చూస్తున్నారు చెప్పాడు దామోదరం. అరుదైనవా? ఏంటవి? అడిగింది ఆశ్చర్యంగా. భార్యాభర్తల అనురాగానికి సంబంధించినవి. ఇద్దరూ కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరిని ఒకరు అంటిపెట్టుకుని తిరిగే వీడియోలు. వాటిని అతి కష్టం మీద సేకరించి భద్రంగా దాచుకుని అదే పనిగా చూస్తున్నారు. అదే నిజమనుకుంటూ వాటిని చూడ్డానికి అలవాటు పడిపోయారు. ఇక అవి చూడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఆయన్ని మార్చటం మా వల్ల కాదు అని చెప్పి ఆగాడు దామోదరం. పళ్ళగంపతి అమ్మంటే ముళ్ళకంప తెచ్చినట్టు మీరు ఆయన్ని బ్రహ్మాండంగా మార్చేస్తానంటే ప్రగల్భాల పలికి చివరికి చేతులెత్తేశారా? కస్సుమంది కోమలి. ఆగండమ్మా, నా మాట పూర్తిగానివ్వండి. మీ వారిలో మార్పు తీసుకురావాల్సింది మీరే అన్నమాట అన్నాడు దామోదరం చూపుడు వేలు ఆమె వైపు చూపిస్తూ. నేనా? చిత్రాన్నం ఏదంటే చింతాకులో ఉందన్నట్ట. అట్టా ఉంది మీరు చెప్పేది. అయ్యా, నాకంత చేతనైతే మీ దగ్గరికి రావటం ఎందుకు? ఏడ్సినట్టుంది మీ ట్రీట్మెంట్, దీనికోసమేనా ఆ రోజు అంత బిల్డప్ ఇచ్చారు? మూతి 3 వంకాయలు చెప్పింది కోమలి. బిల్డప్ కాదమ్మా, నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోండి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరి నిర్లక్ష్యం కొంతమందిలో మానసిక అశాంతికి గురి చేస్తుంది. దరిమిల తాము ప్రేమించే వాళ్లలో తాము కోరుకునేది వేరే ప్రపంచంలో వెతుక్కుంటారు. మీరేం పనిచేస్తుంటారు? అడిగాడు దామోదరం. నేను మహిళా సంఘం అధ్యక్షురాలిని. రోజు జూమ్ సమావేశాలు, మా ఎజెండాల తయారీలో తలమునకలై ఉంటాను. అలా చెప్పండి మరి. సంరక్షణ లేని చంటిబిడ్డ మాదిరిగా తయారయ్యాడు మీ ఆయన. ఆయనకి వైవాహిక జీవితంలోని మాధుర్యం, సహచరి అనురాగం కావాలిప్పుడు. అవునే అక్క, పెళ్ళైన కొత్తలో బావ ఎప్పుడూ నీ కొంగట్టుకు తిరిగేవాడు. దురలవాట్లు కూడా ఏమీ లేవు. నువ్వు నీ పనుల్లో మునిగాకే బావ ఫోన్లో మునిగాడు. ఓసారి గుర్తు చేసుకో అంది. కాలు బెణికింది మొర్రు అంటే పాత జబ్బులు గుర్తు చేసుకో అన్నట్టు అంతా నన్నే అనండే అంది కోమలి చిరు అలక ప్రదర్శిస్తూ. అసలు సమస్య మీ దగ్గరే ఉంది. పరిష్కార తాళం చెవి కూడా మీ దగ్గరే ఉంటుంది. వెతకండి, వెతికితే దొరకనది ఉండదు అన్నాడు దామోదరం. అంతేనంటారా? ఇంతకీ తోకా సిండ్రోమ్ అంటే చెప్పారు కాదు అంది కోమలి. ఆ సిండ్రోము తోడు కావాలి మొర్రో అని. పక్కనే ఉండి కూడా పట్టించుకోకపోతే ఇలా మానసికంగా నలిగిపోతున్న వాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దానికి మందు తోడుగా ఉండటమే అని తేల్చి చెప్పాడు కౌన్సిలింగ్ హెడ్ దామోదరం. అల్లం ముక్కలో బెల్లం ముక్క కలిపినట్టు మహాతీయట మాట చెప్పారు. ఇక నుంచి ఆయనతో ఎక్కువ సమయం గడుపుతాను. నా భర్తని నాకు నచ్చినట్టు మార్చుకోవటం నా చేతుల్లోనే ఉందంటారు కదా మీరు. సరే మరి, ఇక మేం బయలుదేరతాం అని లేచి భర్త నడుం చుట్టూ చేతులేసి కబుర్లు చెబుతూ నడిపిస్తూ బయటకు తీసుకెళ్ళింది కోమలి. భార్య భుజం చుట్టూ చేతులు వేసి ఆమె మాటలు వింటూ ఫోన్ బల్లమీదే మర్చిపోయి వచ్చాడు సుధాకర్. అంతలో వాళ్ళకెదురుగా ఒక ఆవిడ వస్తూ, ఆ మహానుభావుడు దామోదరం ఎక్కడున్నాడు అడిగింది కోపంగా. మీరెవరు? ట్రీట్మెంట్ కోసం వచ్చారా అడిగింది కోమలి. ట్రీట్మెంట్ కోసం కాదు, ఆ దామోదరం మా ఆయనే. తోకా సిండ్రోమ్కి మందుంటుందా అని నన్ను అడిగాడు. ఉండదుగాక ఉండదు. దంపతులు ఒకరికొకరు తోడుగా ఉండటమే మందు అని చెప్పాను. అలా ఆయన ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పి నన్నే నిర్లక్ష్యం చేస్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏది, ఎక్కడున్నాడు ఆయన అంటూ చీర కొంగు దోపి సీరియస్గా గదివైపు వెళ్ళిందామె. పాపం దామోదరం గారు, ఈరోజు భార్య చేతిలో పచ్చలైపోతారేమో అని పగలబడి నవ్వుతున్న కోమలి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆమె నవ్వుతో శృతి కలిపాడు సుధాకర్.
502వ వినిపించే కథ VK502 శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ గారి కథ తోకా సిండ్రోమ్ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.